హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము డేటా అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఎవరైతే ప్రోగ్రామింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారో, ఎవరికైతే నాలెడ్జ్ లేదో డేటా మీద, డేటా టైప్స్ మీద, వాళ్ళ కోసము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము డేటా అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. డెఫినేషన్ తీసుకుంటే, డేటా అనేది ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ స్టాటిస్టిక్స్. ఏంటి ఈ కలెక్షన్? మనం ఎవ్రీడే మనం డేటాను చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని తీసుకోండి, పర్సన్కి ఏముంటుంది, ఏజ్ ఉంటుంది, అండ్ వెయిట్ ఆఫ్ ద పర్సన్, హైట్ ఆఫ్ ద పర్సన్, అండ్ స్టాండర్డ్ ఆఫ్ ద పర్సన్, ఇదంతా ఏంటంటే డేటా ఆఫ్ ద పర్సన్. మరి ఒక డాగ్ని తీసుకోండి, డాగ్కి కూడా బ్రీడ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, హైట్, వెయిట్, ఇదంతా డాగ్కి డేటా, డాగ్ యొక్క డేటా అన్నమాట. ఒక ఏరియాని తీసుకుంటే ఆ ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉంది, ఆ ఏరియాలో పాపులేషన్ ఎంత ఉంది, ఇది మొత్తం ఏంటి, ఆ ఏరియాకి డేటా అన్నమాట. ఇలా మనము చాలా డేటా మనం చూస్తూ ఉంటాం. ఈ డేటా అనేది చాలా ఫార్మాట్స్లలో ఉంటుంది. ఎట్లా అంటే చూడండి, టెక్స్ట్ ఫార్మాట్స్లో, ఫిగర్స్ అంటే ఇమేజెస్ ఉంటుంది, అది కూడా డేటా ఫార్మాటే. గ్రాఫ్స్ ఉంటాయి, అంటే మనకు బార్ గ్రాఫ్స్, చార్ట్ గ్రాఫ్స్, ఇవన్నీ ఏంటంటే అది కూడా డేటానే. దాంట్లో కూడా మనం డేటాని రిప్రజెంట్ చేస్తాము. నంబర్స్ అంటే క్వాంటిటీ, మనం ఇంత అని చూపిస్తాం, అంటే ఇన్ని కిలోస్ అని చూపిస్తాము, ఇన్ని లీటర్స్ అని చూపిస్తాము, అది కూడా డేటానే. స్పెషల్ సింబల్స్, ఈ మొత్తము డేటానే. మనం డైలీ లైఫ్ చూసేది మొత్తం ఈ డిఫరెంట్ ఫార్మాట్స్లో డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి అడ్రస్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, అంటే వెయిట్ ఆఫ్ ద పర్సన్ కావచ్చు, వెయిట్ ఆఫ్ లైక్ యానిమల్ కావచ్చు, వెయిట్ అనేది ఏదానికైనా ఉంటుంది. ఇప్పుడు నేమ్స్ ఉంటాయి, పర్సన్స్కి నేమ్స్ ఉంటాయి, సిటీస్కి నేమ్స్ ఉంటాయి, ఇదంతా వచ్చేసి మనకు డేటా అన్నమాట. అయితే ఈ డేటా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు ఈ డేటాని మనం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకున్నట్లయితే, హీస్ అ స్టూడెంట్, ఇతనికి ఈ డేటా అనేది ఉంది, అంటే ఈయన నేమ్ వచ్చేసి జాన్, ఇతని ఏజ్ వచ్చేసి 14, ఈ స్కూల్లో ఎక్స్వైజెడ్ అనే స్కూల్లో చదువుతున్నారు, అండ్ తన క్లాస్ వచ్చేసి 9, అండ్ ఇతను ఈ సబ్జెక్ట్స్లో ఇంత మార్క్స్ అనేవి గెయిన్ చేశారు అవుట్ ఆఫ్ 100. ఇది ఏంటి, ఈ పర్సన్కి సంబంధించిన డేటా. ఈ డేటాతో మనం ఏం చేయాలి, మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎట్లా అంటే, మనం ఏం చేయాలంటే ఈ టోటల్ మార్క్స్ ఎంత, ఈ పర్సన్ టోటల్గా ఈ మార్క్స్ స్కోర్ అనేది చేశాడు మార్క్స్, అండ్ ఈ పర్సన్కి గ్రేడ్ ఏంటి. ఇదేంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మనము స్టూడెంట్స్ గ్రేడ్స్ అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం స్కూల్స్లో, అదే విధంగా దానికి ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాం, మనం జనరల్గా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఇక్కడ మనకు డేటా అనేది ఉంది, పర్సన్ యొక్క డేటా ఉంది, జాన్ ఏజ్ 14, ఎక్స్వైజెడ్ స్కూల్ అనే డేటా ఉంది. మనము టోటల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏం చేస్తాము, టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి, అండ్ సైన్స్లో ఎంత స్కోర్ చేశారు, అట్లా ఈ టోటల్ మార్క్స్ వచ్చేసి మనము సమ్ చేస్తాం. అంటే ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ 70.5, 80, అండ్ ఇది మొత్తం టోటల్ సమ్ చేస్తే మనకు వచ్చే మార్క్స్ టోటల్ మార్క్స్. ఇప్పుడు మనం గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేం కావాలి, గ్రేడ్ క్యాలిక్యులేషన్ షీట్ కావాలి. అంటే ఈ రేంజ్లో ఉంటే ఈ గ్రేడ్, సపోజ్గా 400 to 350, ఈ రేంజ్లో ఉంటే ఏంటి మనకు గ్రేడ్ ఏ, 349 to 300, ఈ రేంజ్లో ఉంటే మనకు గ్రేడ్ బి. ఇది ఈ విధంగా మనకు గ్రేడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ గ్రేడ్ క్యాలిక్యులేషన్స్ని బట్టి మనం టోటల్ మార్క్స్ అనేవి, టోటల్ గ్రేడ్ ఎంత వచ్చింది, ఏ గ్రేడ్లో ఈ స్టూడెంట్ అనేది మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్గా చూడండి, ఈ టోటల్ మార్క్స్ వచ్చేసి 308, అండ్ గ్రేడ్ వచ్చేసి బి అనేది మనం చెప్పేసాం గ్రేడ్ క్యాలిక్యులేషన్స్ని బట్టి. ఈ విధంగా మనం జనరల్గా ఈ విధంగా ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఈ ప్రాబ్లమ్కి మనం ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి. ప్రోగ్రామింగ్ అంటే సేమ్, మనము టోటల్ మార్క్స్ని సమ్ చేస్తాము, అండ్ వచ్చిన మార్క్స్ని మనం కంపేర్ చేస్తాము, ఈ రేంజ్లో ఉందా లేదా అనేది. ఈ రేంజ్లో ఉంటే మనం ఈ గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేస్తాము, అది మనకు లాజిక్లో వస్తుంది. కానీ ఆ లాజిక్ ఏ దాని మీద అప్లై చేస్తాము, మనము డేటా మీద అప్లై చేస్తాము. ఎలా అప్లై చేయాలంటే లాజిక్ మనకు డేటా కావాలి, ఆ డేటాని మనం ప్రోగ్రామింగ్కి ఇవ్వాలి ఫస్ట్, సో దట్ ప్రోగ్రామింగ్ అనేది అర్థం చేసుకుంటుంది, ఓకే ఈ ఫార్మాట్లో డేటా ఉంది, ఈ ఫార్మాట్లో డేటా ఇచ్చారు కాబట్టి నేను ఇది ఈ విధంగా కన్సిడర్ చేస్తానని ప్రోగ్రామింగ్ అర్థం చేసుకుంటుంది. ఆ ఫార్మాట్లో డేటా ఇవ్వాలంటే మనకు ప్రోగ్రామింగ్కి ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి, ఈ మార్క్స్ అనేది ఇది ఒక ఈ ఫార్మాట్, అండ్ ఈ గ్రేడ్ అనేది ఈ ఫార్మాట్ అనేది. అక్కడే మనకు డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. వాటిని ఏమంటాం అంటే డేటా టైప్స్ అంటాం.
డేటా టైప్స్ అనేది క్లాసిఫై చేస్తుంది డేటాని. ఇప్పుడు నువ్వు మనం నంబర్ తీసుకున్నాం అనుకోండి, నంబర్ అనేది ఈ ఇంటీజర్ డేటా టైప్ అన్నమాట, ఫ్లోట్, ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్, ఫ్రాక్షన్స్ ఉంటే ఫ్లోటింగ్ పాయింట్. ఈ విధంగా క్లాసిఫై చేసి ప్రోగ్రామింగ్కి అర్థమయ్యే విధంగా చెప్తుంది అనమాట, ఓకే ఈ డేటా టైప్ అనే ఈ డేటా అనేది ఈ డేటా టైప్ అనేది. అందువల్ల మనము డేటా టైప్ని యూజ్ చేస్తాం, డేటా టైప్ ఉన్నది అందుకు. ఈ డేటా టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అండ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తాయి. ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకుంటే ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు సి తీసుకోండి, సిలో డేటా టైప్స్ అనేవి ఒక విధంగా క్లాసిఫై చేస్తారు, బట్ వాల్యూస్ అయితే సేమే. ఇక్కడ ఇక్కడ మనకు టెక్స్ట్ ఇవన్నీ ఏదో ఏ విధంగా ఉన్నాయో ఆ వాల్యూస్ అయితే సేమ్గానే ఉంటాయి, కానీ ఆ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తే నంబర్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్, బూలియన్ ఇదనేది డిఫరెంట్ డేటా టైప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు కామన్గా కనిపించేవి. ఈ డేటా టైప్స్ అనేవి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు కామన్గా కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనము, జాన్ అనే ఎగ్జాంపుల్. ఈ దీంట్లో ఈ డేటాలో ఇప్పుడు చూడండి, నేమ్ అనేది జాన్, ఇది ఏం డేటా టైపు, స్ట్రింగ్ డేటా టైపు, అండ్ ఏజ్ అనేది 14, ఇది నంబర్ డేటా టైపు. ఈ విధంగా ఏదైతే ఇట్లా మనకు సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని ఏమంటామంటే స్ట్రింగ్స్ అంటాం మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఇంకా వేరేది ఇది చూడండి, 14 అని ఉంది నంబర్, ఇది ఒక నంబరు. ఇక్కడ చూడండి క్లాస్ అనేది నంబరు, అండ్ ఇక్కడ స్కోర్ అనేది కూడా మనకు స్ట్రింగ్. మ్యాథమెటిక్స్ స్కోర్ ఎంత స్కోర్ చేస్తాడు, 70.5. ఇక్కడ ఏమన్నాను, ఇక్కడ నేను ఏమన్నాను ఫ్రాక్షన్ అన్నాను. ఇదేంటంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్రాక్షన్స్ అంటాము ఒక ఎక్స్ప్లిసిట్గా ఉంటాయి. నంబర్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఏది రియల్ నంబర్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ గ్రేడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇది గ్రేడ్ అనేది క్యారెక్టర్ టైప్. ఇది కంప్లీట్గా డేటా టైప్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని బట్టి మనకు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది డేటా టైప్ యొక్క టేబుల్. ఈ టేబుల్ ఏం చెప్తుంది మనకి, ఈ డేటా టైప్ అంటే ఏంటి, ఇంటీజర్స్. ఇంటీజర్స్ తీసుకుంటే మనకు నార్మల్ రిప్రజెంటేషన్ ఏంది, నార్మల్ మీరు మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇది ఓల్డ్ నంబర్స్. ఓల్డ్ నంబర్స్లో మనకి ఎట్లా ఈ ఎగ్జాంపుల్ అంటే నెగిటివ్ నంబర్స్ కానీ, అంటే పాజిటివ్ నంబర్స్, జీరోస్, వీటన్నిటిని ఏమంటాం అంటే ఇంటీజర్స్ అని అంటాం. ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్స్ తీసుకోండి, ఇవేంటంటే ఫ్రాక్షనల్స్. ఫ్రాక్షన్స్ని మనం ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఈ ఫ్రాక్షన్స్ని నెగిటివ్ ఫ్రాక్షన్స్ కావచ్చు, పాజిటివ్ ఫ్రాక్షన్స్ కావచ్చు, అండ్ జీరో ఫ్రాక్షన్ కూడా కావచ్చు. ఇలాంటివన్నిటినీ మనం ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. క్యారెక్టర్ తీసుకుంటే, ఈ క్యారెక్టర్ ఇప్పుడు సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఒకటే సింగిల్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, ఏదైనా కూడా మీరు మనం సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఉంచితే దాన్ని క్యారెక్టర్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అదేంటంటే ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 2 ఉంది, అది డిఫరెంట్ టైప్, అది నంబరు, కానీ మనం సింగిల్ కోట్స్లో ఉంచినాం కాబట్టి అది ఏమవుతుంది, సింగిల్ క్యారెక్టర్ అవుతుంది, అది క్యారెక్టర్గా కన్సిడర్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. ఇక్కడ చూడండి డబుల్, ఇదేంటంటే డాలర్, అదొక కరెన్సీ రిప్రజెంట్ అయితే స్పెషల్ క్యారెక్టరు. ఇక్కడ అప్పర్ కేస్ ఏ, ఇక్కడ ఈక్వల్ సింబల్, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, కానీ మనం స్ట్రింగ్లో ఉంచినాం కాబట్టి దాన్ని ఏమంటాం, స్ట్రింగ్ అంటే కోట్స్లో ఉంచాము, ఇక్కడ డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. వాటిని అన్నిటినీ క్యారెక్టర్గా కన్సిడర్ చేస్తాం, అండ్ ఈ విధంగా మనము క్యారెక్టర్స్ని కన్సిడర్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుంటే ఇదేంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒకదానికన్నా ఎక్కువ క్యారెక్టర్స్ మనకు ఉంటే వాటిని ఏమంటాం అంటే స్ట్రింగ్ అని అంటాం. ఇక్కడ XYZ, ఇదేంటి స్కూల్ నేమ్, అదొక స్ట్రింగ్. ఇక్కడ పర్సన్ నేమ్ జాన్. ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్లో మనకు నంబర్స్ ఉన్నాయి, అంటే లోయర్ కేసెస్ ఉన్నాయి, ఏదైనా ఉండొచ్చు, ఏ క్యారెక్టర్ ఎటువంటి కాంబినేషన్ అన్న ఉండొచ్చు, అది మనం డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇస్తే ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే వాటిని ఏమంటాం అంటే స్ట్రింగ్స్ అని అంటాం. ఇప్పుడు బూలియన్ ఉంది, బూలియన్ ఏంటంటే లాజికల్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్స్ని మనం ఏంటంటే బూలియన్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు రామ కిల్డ్ రావణ, అదొక స్టేట్మెంట్, అది ట్రూ ఆర్ ఫాల్స్, అది ట్రూ, ఎస్ రామ కిల్డ్ రావణ అనేది ఒక ట్రూ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ని మనము ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్గా చెప్తాము. ఆ వాల్యూ ఏంటంటే బూలియన్ వాల్యూ, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు బూలియన్ వాల్యూస్ అనిలాగా. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రూ. ఇలాంటి డేటా మనము అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డేటా టైప్స్ని చూస్తుంటాం. అయితే జావాస్క్రిప్ట్లో ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి మనకి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ ఈ డేటా టైప్స్ అనేవి వ్యారీ అవుతాయి, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వ్యారీ అవుతాయి, డిఫరెంట్గా ఉండొచ్చు.
ఇప్పుడు మనము జావాస్క్రిప్ట్లో మనకు ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి అవి ఏంటి చూద్దాం. జావాస్క్రిప్ట్ మెయిన్గా 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్లో. అవి ఏంటంటే, ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్స్. ఈ రెండు క్లాసిఫికేషన్స్ మనకు మేజర్గా జావాస్క్రిప్ట్లో ఉన్నాయి. అది చూడండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద కొన్ని డేటా టైప్స్ని క్లాసిఫై చేస్తారు, కాంప్లెక్స్ డేటా టైప్ కింద కొన్ని డేటా టైప్స్ని క్లాసిఫై చేస్తారు. అదేంటంటే, ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద నల్, నంబరు, అన్డిఫైన్, బిగ్ ఇంట్. బిగ్ ఇంట్ అనేది ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్లో యాడ్ చేశారు. బూలియన్, స్ట్రింగ్, సింబల్, ఈ సింబల్ అండ్ బిగ్ అనేది లేటెస్ట్ జావాస్క్రిప్ట్ వర్షన్స్లో యాడ్ చేశారు. ఇప్పుడు కాంప్లెక్స్ డేటా టైప్ చూసుకుంటే ఆబ్జెక్ట్, ఇదో ఇదంతా ఏంటంటే డేటా రిప్రజెంటేషన్, మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం ప్రోగ్రామింగ్లో అనేది జావాస్క్రిప్ట్లో. ఇది మొత్తం మనం డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం, ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి అండ్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ప్రోగ్రామింగ్స్ ఎలా రాయాలి దీని మీద అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం.